ఫండ్స్ ఒక 1 crore ఒక 5 crores తోటి టోటల్ రివాంప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అదనంగా ఈరోజు ఏమో మన ఒక 1.26 crores తోటి మన ఏఎంసీయు రాజేంద్ర ప్రసాద్ వార్డులోనేమో ఒక 20-bedded ఐసీయుని ఒకటి మనం నిర్మాణం చేసుకున్నాము. దానికి ఒక 32 lakhs, తర్వాత ఓపీ కౌంటర్స్ ఒక 40 lakhs, తర్వాత పేషెంట్ అటెండెంట్ వెయిటింగ్ షెడ్స్ ఏమో ఒక 30 lakhs, అలాగే రేడియాలజీ బ్లాక్ ఏమో ఇంకొక 13 లక్షలతోటి, క్యాజువాలిటీ బ్లాక్ రెనోవేషన్ కూడా ఒక 10 లక్షలతో చేయడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కూడా అది రివ్యాంప్ చేయడం కోసం అని చెప్పి ఒక 1 crore రూపాయల వరకు కూడా ఖర్చు చేశాము. టోటల్ ఏమో 1.26 crores తోటేమో ఈరోజు రివ్యాంప్ చేయడం జరిగింది. దీని బట్టి మనకు అర్థం వస్తూ ఉంది, మేడం గారు హెల్త్ మినిస్టర్ గారు కేజీహెచ్ మీద కంప్లీట్ కమాండ్ తీసుకుని వచ్చారన్నమాట, తీసుకున్నారన్నమాట. ఎప్పటికప్పుడు షీఈస్ ఇన్ కమ్యూనికేషన్ విత్ అవర్ కలెక్టర్ గారు. కలెక్టర్ గారు స్వయాన అతని డాక్టర్ కావడం, మేడం గారు డాక్టర్. సో దాని మూలాన ఈరోజు కేజీహెచ్ అనగానే గర్వపడతా ఉన్నాను. ఐ బీయింగ్ ఎస్పెషలీ ఒక ఎమ్మెల్యేగా గర్వపడతా ఉన్నాను. అలానే గతంలో కేజీహెచ్కి వచ్చిన తర్వాత డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఇతర సిబ్బంది కానీ వార్డ్ బాయ్స్ కానీ హేళనగా మాట్లాడేవారు ఆ ప్రభుత్వంలోని. ఈరోజు ది ఫీల్ సో హ్యాపీ అన్నమాట, అంటే నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అన్నమాట. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాడు నేడు అని చెప్పేసి హాస్పిటల్ రూపురేఖలన్నీ కూడా మారుస్తూ, అలాగే అదనంగా కూడా ఇంకా ఏమన్నా హాస్పిటల్ బిల్డింగ్స్ సంబంధించి ఇంకా ఏమైనా పెంచాలా అనే దాని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడుగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగా మనం చూసుకున్నట్టయితే మన కేజీహెచ్ హాస్పిటల్కి దాదాపు 600 కోట్లు నాడు నేడు కింద ఇవ్వడం జరిగింది. ఇవి తొందరలో కూడా ఈ పనులు రానున్న కాలంలో ప్రారంభమవుతాయి. 600 కోట్ల అభివృద్ధి వల్ల ఖచ్చితంగా ఇది ఒక కొత్త హాస్పిటల్ లాగా పూర్తిగా కూడా మారబోతూ ఉంది. ఈ హాస్పిటల్ ఇప్పటికే కూడా దాదాపు చాలా ఇక్కడ ఉన్నటువంటి చాలా జిల్లాలకు మరింతగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి హిస్టరీ ఉంది. మరి ఇప్పుడు దీని పూర్తిగా కూడా ఇప్పటికీ ఈ సేవలన్నీ కూడా అందుతున్నాయి. ఇంకా ఈ నాడు నేడులో ఇది రివ్యాంప్ అయినాక, టోటల్గా రివ్యాంప్ అయినాక కూడా రానున్న కాలంలో కూడా ఒక ఏమాత్రం కూడా తీసుకుపోకుండా ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఒక గొప్ప స్టాండర్డ్స్తో ఇలా ఇస్తే ఎలా ఉంటుందో సర్వీసెస్ అలా ఉండబోతుంది. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా ఇక్కడ కావాల్సినటువంటి టోటల్ వైద్య సిబ్బంది కావచ్చు, కావాల్సినటువంటి రిక్వైర్డ్ మెడికల్ స్టాఫ్ అందరినీ కూడా మనం ఇక్కడ వేయడం జరిగింది. అలాగే దీంతోపాటు ఇక్కడ రానున్న కాలంలో ఏదైతే ఆంకాలజీకి సంబంధించినటువంటి ఈక్విప్మెంట్, ఆంకాలజీకి సంబంధించినటువంటి ఈక్విప్మెంట్ కూడా దాదాపు ఒక 50 crores ఎస్టిమేట్ అయింది. ఒక 2-3 నెలల్లో ఆంకాలజీ ఈక్విప్మెంట్ కూడా ఇక్కడికి అవైలబిలిటీకి వచ్చి ఒక బెస్ట్ ఇన్ క్లాస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ని కూడా ఇక్కడ మన కేజీహెచ్ నుంచి మనము ఇవ్వబోతా ఉన్నాము.